ప్రత్యేక హోదా విషయంలో సామదాన భేదోపాయాల తరువాత దండోపాయాన్ని ప్రయోగిస్తానంటూ కేంద్రాన్ని గట్టిగా హెచ్చరించారు జనసేన అధ్యక్షుడు పవన్. ప్రజల్ని రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని చెబుతూనే పోరాటానికి సిద్ధమా అని పార్టీల్ని ప్రజల్ని సూటిగా ప్రశ్నించారు ఆయన. ప్రజలకిచ్చిన హామీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంపై యుద్ధానికి జనసేనాన్ని సిద్ధమవుతున్నారా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తర్వాతి టార్గెట్ బీజేపీయేనా? డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల తరపున మాట్లాడుతూనే పవన్ బీజేపీని హెచ్చరించారు. డీసీఐని ప్రైవేటీకరిస్తే బీజేపీ ఓటమి విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుందంటూ పవన్ చేసిన కామెంట్ బీజేపీ నాయకులకు చర్రును కాలింది. ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ సమస్యల గురించి అడిగితే మా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటుంది, మా పార్టీ హెడ్స్ నిర్ణయం తీసుకుంటారు, మా పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేము చేయాలంటే మీ ఓట్లకు అడిగే హక్కు కూడా మీకు లేదు. ప్రజా సమస్య తీసుకెళ్ళలేదు మీకు. 2019లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేయాలంటూ అమిత్ షా అడిగిన తీరు కూడా పవన్ కళ్యాణ్లో ఆగ్రహంగా కనిపిస్తోంది. గతంలో పీఆర్పీ చేదనుభవంతో ఆగ్రహంతో ఉన్న పవన్ మరోసారి బీజేపీ నుంచి అలాంటి ఆఫర్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? జాతీయ పార్టీలు సరిగ్గా పనిచేస్తే ప్రాంతీయ పార్టీల అవసరం ఏముందని ప్రశ్నించడం ద్వారా బీజేపీ పనితీరు సరిగ్గా లేదని చెప్పకనే చెప్పారు పవర్ స్టార్. కలుసుకున్నాను. ఆయన అడిగింది ఏంటంటే, పవన్ జీ అభీ భారతదేశ్ కా ఫ్యూచర్ రీజనల్ పార్టీ కా నహీ హోగా సిర్ఫ్ నేషనల్ పార్టీ కా హోగా. భారతదేశం జాతీయ పార్టీలదే కానీ ఇంకా మున్ముందు ప్రాంతీయ పార్టీలది ఉండదే అన్నారు. అందుకని ఇసులే ఆప్ ఏక్ కామ్ కర్ లో బీజేపీ మే ఆ జాన్ సార్. నేను బీజేపీలో కలపడానికి అదే నా ఉద్దేశం అయితే నేను జనసేన ఎందుకు ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు ఉంటాను సార్? అంటే నాకేమనిపించిందంటే నన్ను అవకాశవాది రాజకీయాలు నన్ను కూర్చోబెడితే నేను అలాంటి వ్యక్తిని కాదు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేశారు పవర్ స్టార్. ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ప్రజలకిచ్చిన హామీల పట్ల బాధ్యత లేకపోతే ప్రజలు రోడ్ల మీదకు వస్తారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా విషయంలో పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీలు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం ఉందన్న సంగతి మర్చిపోవద్దని కోరారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ఎట్టి పరిస్థితుల్లో మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక క్లారిటీ ఇవ్వండి. అది ముఖ్యంగా మీ పార్టీ ఉంది అక్కడ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ కూడా ఉంది. అందుకని భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా చాలా బాధ్యత ఉంది. ఒకవైపు నేను ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు తెలివిగా తప్పించేసుకుంటే కుదరదు. ప్రతిదానికి మీరు సమాధానం చెప్పే రోజు వస్తుంది. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు తీరుపైన పవన్ మండిపడ్డారు. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నే అరెస్ట్ చేయండి అని అసలు అలర్ట్ చేసిందేమో, నా అభిమానుల్లో ఒక సామాజిక వర్గం ఉంటుందా మీరు చెప్పండి? ఒక సామాజిక వర్గమేనా నేను చెందినవాడిని? నా అభిమానులు అందరూ కలిపి చేస్తే దాంట్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని వెనక్కి పడేస్తుంటే నేను ఇక్కడి నుంచి పంపించాను. నేను కులాలకు అతీతంగా, మీరు దయచేసి ఆపండి అని అక్కడ ఎంపీ గంగరాజు గారికి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ తీసుకోలేదు వాళ్ళు. పవన్ 4 రోజుల టూర్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఎండగట్టే విషయంలో ఎక్కడా మొహమాట పడలేదు. పవన్ ప్రకటనల తీరు చూస్తే రానున్న రోజుల్లో బీజేపీతో డైరెక్ట్ వారు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తాయి.